గత కొన్ని రోజుల క్రితం కూడా మంగళకృష్ణ ఇలాగే హైదరాబాద్లో ఒక ఇంట్లో జరపడి ఇష్టానుసారంగా ఒక వ్యాపార విషయమై ఒక సివిల్ మ్యాటర్లో రౌడీలను తీసుకెళ్లి అక్కడ ఇంట్లో నానా హంగామా చేసి దౌర్జన్యం చేసి ఇవాళ యావత్ దేశం రాష్ట్రం కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ మీద అంత దృష్టి పెట్టారు, పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టారు. ఇవాళ మంగళకృష్ణకి ఐజీ నాగిరెడ్డికి తేడా ఉందా? మంగళకృష్ణ రౌడీలను తీసుకెళ్తే నాగిరెడ్డి గారు తన పదవిని అడ్డుపెట్టుకొని పోలీసుల్ని పంపించి చట్ట వ్యతిరేకంగా ఎటువంటి సర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేకుండా ఆ మంగళకృష్ణ చేసిందే తిను రౌడీలతో కాకుండా పోలీసులతో చేశాడు. ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో మంగళకృష్ణని ఏ విధంగా దండిస్తున్నారో అదే రీతిలో నాగిరెడ్డి గారు కూడా దండించాలి కదా. మంగళకృష్ణకు న్యాయం, నాగిరెడ్డి గారికి న్యాయమా? చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మా మామ పాప శైలజ కానీ, అలా జీపీడి గారి బిజినెస్ కానీ, అలాగే వాళ్ళ వయసు పెద్దవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ లేకుండా నేరుగా నాకు తెలిసి నాకు చెప్తారు నేరుగా సై బెడ్రూమ్లోకి త్వరపడటం, ఇవన్నీ సమంజసమా? ఇదే రీతిలో పోలీస్ యంత్రాంగాన్ని తయారు చేస్తారా? అందరూ చెప్పట్లా నాగిరెడ్డి గారు లాంటి కొంతమంది ఈ విధంగా మంగళకృష్ణకి నాగిరెడ్డి గారికి తేడా లేని రీతిలో ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా అటువంటి వారికి ఒకే రకం శిక్ష విధించాలని చెప్పి నేను కోరుకుంటాను.